Hi friends. వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టడెంట్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో నేను ఇంట్రెస్టిగా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న క్వశ్చన్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యి ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఎవరు కూడా కామెంట్స్ అవ్వడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కూడా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్లో కామెంట్స్ చేయాలనుకుంటే మాత్రం ఎవరి డే ఎయిట్ మీకు యూట్యూబ్ ఛానల్ కామెంట్ పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్కి మీకు డౌట్స్ అయితే కామెంట్ చేయండి వాళ్ళు వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే ఓవరాల్గా మనకి ఇక్కడ కామెంట్లు అడుగుతున్నాయంటే మనకు బ్రో నా డిగ్రీ నేను జూలై టూ ట్వంటీ టూ అంటే లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకున్నాను నెట్లో సర్చ్ చేసా కాలేజెస్ సో నా డీటెయిల్స్ ఇచ్చా ఎడ్యుకేషన్ పోర్టల్లో క్వశ్చన్ ఏంటంటే తిరుపతికి సంబంధించి ఎస్వీసీఈటి కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు ఎంబే సీట్ ఉన్నాయి ఫర్ దిస్ ఇయర్ ఆల్సో అని మనకైతే చెప్పారు దాంతోపాటు ఏంటంటే నా డౌట్ ఏంటంటే నేను కాల్ చేసి కనుక్కున్న అప్పుడు చాలా కాలేజెస్లో సీట్స్ అనేవి అయిపోయాయి ఈవెన్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది అండ్ ఫస్ట్ సెమ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి దిస్ ఇయర్ పాసిబుల్ కాదని చెప్తున్నారు మరి నేను నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వనా లేకపోతే ఐసెట్ రాసి అడ్మిషన్ తీసుకోవాలా అని మనకు అడుగుతున్నారు యాక్చువల్గా దిస్ ఇయర్ అయితే మనకు పోర్టల్ అయితే క్లోజ్ అయిపోయింది ఓవరాల్ ప్రాసెస్ అంతా కూడా ఎండ్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ కూడా దాదాపు మనకు కంప్లీట్ అయితే అవ్వస్తున్నాయి ఆల్ యూనివర్సిటీస్లో కాబట్టి పాయింట్ ఏంటంటే ఇయర్ మీరు జాయిన్ అవ్వడానికి లేదు మేబీ మీరు టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కి మేబీ మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి మీరు ఎలా వెళ్తారు అంటే అది మీరు కొన్ని డిపెండెన్సీని బట్టి మీరు బేస్ అయి ఉంటుంది అంటే ఏ విధంగా అంటే మీకు ఇన్ కేస్ ఫీజు రెంబర్మెంట్ వస్తుంది వచ్చే కేటగిరీలో మీరు ఉన్నారు అనుకోండి అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఐసెట్ అనేది రాయచ్చు దాంతోపాటు మీరు చదివి బెస్ట్ ర్యాంక్ వస్తుంది మేము బెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాం మాకు ఏదైతే యూనివర్సిటీస్ కానీ టాప్ కాలేజ్లో సీట్ కావాలి అనుకున్న మీరు ఐసెట్ అనేది రాయచ్చు లేదు ఏదో కాలేజీలో అయిపోతే చాలు ఐసెట్ అంతా ఎందుకు మేనేజ్మెంట్లో జాయిన్ అవుతాం అనుకుంటే ప్రైవేట్గా జాయిన్ అవ్వండి లేదు అనుకున్నట్టయితే మేము కాలేజీకి వెళ్తాం దాంతోపాటు ఒక యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే మాత్రం త్రూ ఐసెట్ ద్వారానే మీరు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఐసెట్ రాయండి లేదు అనుకుంటే మాత్రం మీకు ఏదైతే చిన్న ప్రైవేట్ కాలేజ్ కానీ వాళ్ళైతే మనకు అడ్మిషన్ అయితే ఇస్తారో అలానే అయితే అలా అయినా తీసుకోండి ప్రాబ్లం అయితే లేదు బట్ బట్ ఓవరాల్గా ఐసెట్ రాస్తే బెటర్ అని నా ఒక ఒపీనియన్ అనమాట ఎందుకంటే అక్కడ కూడా మీకు మేబీ ప్రైవేట్ కాలేజీలో సీట్ అయితే రావచ్చు బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము మీరు ఐసెట్ నుంచి వెళ్ళినట్టయితే మీకు ఐసెట్లో అంత ఫీజు అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది అంతే పే చేయాలి బట్ మేనేజ్మెంట్లో మేబీ తక్కువ ఫీజు కూడా కొన్ని కాలేజ్ అనేవి పే చేసుకుంటూ ఉంటాయి అది మీరు కనుక్కొని క్లారిటీగా అయితే జాయిన్ అయితే అవ్వండి ఇది ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసినట్టయితే అడుగుతున్నా అంటే బ్రో నేను లాస్ట్ ఇయర్ పాలిసెట్ ఎగ్జామ్ రాసా ఇయర్ ఇయర్ అప్లై చేయడానికి వెళ్తే లాస్ట్ ఇయర్ వచ్చిన అప్లికేషన్లో లాస్ట్ ఇయర్ సిగ్నేచర్ అని ఫోటో వచ్చాయి అది కరెక్ట్ అయినా బ్రో పాలసేట్ హాల్ టికెట్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతాయా అని మనకు అడుగుతున్నారు మేబీ లాస్ట్ ఇయర్ వచ్చాయా అంటే అలా అయితే ఏమి ఉండదు ఇయర్ కొత్తగా ఫ్రెష్గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి మీరు ఏ వెబ్సైట్లో ఒకసారి చూసారు అన్నది ఎందుకంటే మనకు ఏపీ పాలిసీకి సంబంధించి వెబ్సైట్ అయితే మనకు మార్చారనమాట కాబట్టి న్యూ వెబ్సైట్లో అయితే చెక్ చేయండి అయినప్పటికీ మీకు అవే డీటెయిల్స్ వస్తున్నాయంటే అలానే ప్రొసీడ్ అవ్వండి బట్ మాక్సిమం అయితే అలా రావని అయితే బిలీవ్ చేస్తున్నా మరి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే యాక్చువల్గా మనకు అప్లై చేసిన వెంటనే డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇస్తారు మరి ఈసారి నుంచి ఎవ్వరికీ కూడా లేదు కాబట్టి మనకు ఏదైతే మే స్టార్టింగ్ వీక్స్లో మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి లేదంటే మనకి ఏప్రిల్ ఎండింగ్లో కూడా హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఇన్ కేసు రిలీజ్ అయినట్టయితే అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి కూడా కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీరు అప్లై చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది ఒకసారి వెబ్సైట్లో క్లియర్గా చెక్ చేయండి నేను చెక్ చేద్దామంటే నాకు రెవరి డీటెయిల్స్ అయితే లేవు అందుకని నేను అలా అయితే వెళ్ళట్లేదు మేబీ కనుకొని నేను కమింగ్ వీడియోస్లో కూడా అప్డేట్ అయితే చేస్తా ఇది ఫ్రెండ్స్ మేము కాస్త తెలుగు ఎడ్యుకేషన్ డ్యూబ్ సీరిస్లో ఫ్రెండ్స్ ఎంబర్ వన్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి